రాష్టపతి ఎన్నికల్లో విపక్షాల తరపున పోటీ చేస్తున్న మీరా కుమార్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, గులాం నబీ ఆజాద్, సీతారాం యెచూరి, శరద్ పవార్ తదితరుల సమక్షంలో మీరా కుమార్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకుముందు ఆమె రాజ్ఘాట్ వద్ద నివాళులర్పించి పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. మీరా కుమార్ తన ప్రచారాన్ని గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా జూలై 3న హైదరాబాద్ రానున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ గత శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జూలై 24తో ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ జూలై 17న ఎన్నికలు నిర్వహించి 20న ఫలితాలు వెల్లడించనుంది. కోవింద్ కు ఇప్పటికే 62% మద్దతుండటంతో రాష్టపతిగా ఆయన గెలుపొందడం దాదాపు ఖరారైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.